నా పేరు రూపచంద్ర. మాది చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలం అనపల్లి పంచాయతీలోని బొప్పరాజపల్లి గ్రామము. నేను డిగ్రీ బీకామ్ వరకు చదువుకున్నాను. బీకామ్ చదివిన తర్వాత గ్రూప్స్కి ఎగ్జామ్స్ రాశాను. తర్వాత హైదరాబాద్ వెళ్ళి బ్యాంక్స్ కోచింగ్ తీసుకున్నాను. తర్వాత విఆర్ఓకి ఎగ్జామ్ రాశాను. ఏ పోటీ పరీక్షల్లో కూడా సక్రమమైనటువంటి ఫలితాలు రానందువల్ల ఆర్థిక స్థోమత అంతంత మాత్రం ఉండగా వాటిని విరమించుకొని మా వృత్తి అయినటువంటి వ్యవసాయాన్ని ఎంచుకున్నాను. మాకున్నటువంటి 3 ఎకరాల పొలం మాత్రమే, అందులో రసాయనిక ఎరువులు పురుగు మందులు ఎక్కువగా వాడేవాడిని. తద్వారా పంట దిగుబడి తగ్గినప్పటికీ ఆ పంటను రైతులు మేము తినడం వల్ల కూడా మాకు కూడా ఆరోగ్యంగా ఇబ్బందులు పడ్డాము. మా భార్య మైత్రి స్వయం సహాయక సంఘంలో సభ్యురాలు కనుక సిఎంఎస్ఏ సెర్ప్ ద్వారా మా కార్యకర్త నీలకంఠం గారు వారి ద్వారా డిజిటల్ గ్రీన్ వాళ్ళు ఇస్తున్నటువంటి వీడియో ఫిల్మ్స్ చూసి మా ఆ గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ఆ ఫిల్మ్స్ చూపిస్తూ ఏ పంటకు ఏ కషాయాన్ని తయారు చేసుకోవాలి, ఎంత మోతాదులో అంటే ఆ పంటకు వచ్చే వ్యాధిని బట్టి ఆ రోగాన్ని బట్టి ఎంత మోతాదులో ఆ కషాయాన్ని ఆ పంటపైన పిచారీ చేసుకోవాలి, తదితర విషయాలన్నీ కూడా కూలంకుషంగా మాకు అర్థమయ్యే విధంగా బాగా వివరిస్తున్నారు. నా పేరు రమ్య. నేను మైత్రి మహిళా పొదుపు సంఘంలో సభ్యురాలను. మాకు 3 ఎకరాల వ్యవసాయం ఉంది. ఆ మూడు ఎకరాల పొలంలో ఎంపీఎం కార్యకర్త నీలకంఠం వీడియో ఫిలిం చూపించిన సేంద్రియ వ్యవసాయములను పద్ధతులను భర్తతో చర్చించి ఆ విధానాన్ని పొలంలో పాటిస్తున్నాము. అలా చేయడం వలన వ్యవసాయంలో పెట్టుబడుల ఖర్చు తగ్గింది, ఆదాయం పెరగడం కాకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని కుటుంబం మొత్తం తినగలుగుతున్నాము. నమస్కారం అమ్మా. నా పేరు నీలకంఠం. నేను ఎన్పిఎంలో పనిచేసే అంటే ఎన్పిఎం అంటే సేంద్రియ వ్యవసాయ పద్ధతులు ఏ విధంగా పాటించాలా అనే విభాగం నుంచి వచ్చానమ్మా. ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ విధంగా ఎన్పిఎం పద్ధతుల గురించి వీడియోలు చూపిస్తున్నాము. ఈ నెలలో అంటే ఈ 15 రోజులకు అందరూ వరి నాట్లు వేశారు కాబట్టి వరి వేస్తున్నారు కాబట్టి వరిలో ఎటువంటి రాజీలైన అంశాలు పాటించాలి, వాటిని ఏ విధంగా అవలంబించాలి, తద్వారా ఏ విధంగా మనకు లాభాలు వస్తాయి అనే ఒక వీడియో మీకు చూపిస్తానమ్మా. పద్ధతులు అంటే మన సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో చేసినటువంటి ఒక రైతును కలిస్తే అతను చెప్పినాడు, అతను చెప్తా ఉన్నాడు అనమాట, నేను ఏ పద్ధతులు చెప్తానో ఆ విధంగా నువ్వు చెయ్యి, నీకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఫస్ట్ అది వచ్చి వేసవి దుక్కులు. అంటే వేసవి దుక్కులు అంటే ఆ గుడ్డు అట్నే కానీ ఉండిందంటే అదే మనకు కాణం తెలిసే పురుగు వేరుకులు కాబట్టి అందుకే బీజామృతం తయారు చేసుకుని విత్తన శుద్ధి ఎందుకు చేసుకోవాలంటే భూమి నుంచి వచ్చే వ్యాపించే తెగుళ్ళు కానీ మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గింజి బాగా మొలకెత్తుతుంది, బాగా ఏపుగా పెరిగే అవకాశం ఉన్నది, బాగా గంటకు బాగా గడుతుంది, మనం పెట్టినట్టు పంట ఎక్కువ చనిపోకుండా ఎట్లయితే గింజలు వేస్తామో అవన్నీ బాగా మొలకలు వచ్చాయంటే మనకు దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం విత్తన శుద్ధి చేసుకోవాలని చెప్పి ఇక్కడ చెప్తా ఉండేది. కొసలు దుంచినడం మొదటిది వచ్చి మనం టయానికి దుక్కులు దున్నుకోవాలా, రెండోది సాముఖ మంటలు వేసుకోవాలా, రెక్క పూర్వలు వంట పడిపి దాంట్లో చనిపోతాయి, మనం విత్తన శుద్ధి చేసుకోవాలి, మంచి విత్తనాలు ఏర్పాటు చేసుకోవాలా, ఎన్నిక చేసుకోవాలా, మనం లెక్క కట్టుకోవాలన్నమాట. మంచి విత్తనాలుగా ఎక్కడన్నా దొరికినా కూడా కానివ్వండి అవి తెచ్చుకోవాలా. తర్వాత ఏమాలా విత్తన శుద్ధి చేసుకోవాలా బీజామృతంతో. తర్వాత ఏం చేయాలా, ఈ విధంగా నారుమడి పోసుకోవాలా. పోసుకున్న తర్వాత మనం నారు పెరుగుతాం కదా, నాటే ముందు దాన్ని ఆ నారు కొసలు దించి నాటాలన్నమాట. కొసలు అంటే రెక్కల పురుగులు కొనాన నారు ఉంటుంది కదా, నారు కొనాన కొన ఆకుపైన గుడ్లు పెట్టింది అన్నమాట. ఆ గుడ్లు మనం అట్నే కొసలు తుంచుకుండా నాటేసినాం అనుకోండి, ఆ గుడ్లు అట్నే ఇడిగి ఆ పురుగు అనేది అట్నే కాను మధ్యలోకి లోపలికి వెళ్ళిపోతుంది. అది
పొరలు పొరలుగా వస్తుంది కదా, సుడి సుడి దగ్గర సుడి లోపలికి వెళ్ళిపోయేసి అట్నే సుడిని కొరికేస్తుంది అనమాట. చెప్పండి. రాత్రి వీడియో ఫిల్మ్స్ చూసాం కదా. చూసామండి. ఈరోజు వరి నాట్లు వేద్దాం అనుకుంటున్నాం కాబట్టి వాటిల్లో ఈ వరిలో రాజ్యలేని సూత్రాలు ఏమైనా పాటిద్దామా? పాటిద్దామండి. ఏమేమి చేద్దాం అనుకుంటున్నావు? మొదటిగా నారు శుద్ధి చేసుకుందాము, బీజామృతంలో అద్దె పెట్టుకోవాలి. అలాగే రెండోది వచ్చి కొసలు దించుకొని నాటుకుందాము. అలాగే మూడోది వచ్చి కాలి బాటలు పెట్టుకుందామండి. అలాగే ఈరోజు అవన్నీ చేద్దామా? చేద్దామండి. రూపచంద్ర అన్న, ఏం పంటలు వేస్తున్నావు? వరి ఎక్కువ సాగు చేస్తున్నాం అన్న. వరిలో పాటించాల్సిన రాజీలైన అంశాల గురించి రాత్రి వీడియో ఫిల్మ్ చూపించాము. అవును. దాంట్లో పాటించాల్సిన రాజీ అంశాలు ఏం పాటిస్తున్నావు? ఒకటి, బీజామృతం తయారు చేసుకుని నారు శుద్ధి చేయడము. రెండవది కొసలు తుంచి నాటడము. కొసలు తుంచి నాటడం. మూడవది కాలి బాటలు తయారు చేయడం. వరిలో కాలి బాటలు తీయడం. కొసలు తుంచి నాటడం వల్ల ఇక్కడ నారులో వచ్చేటువంటి తెల్ల గుడ్డు కానీ ఏదైనా చీడపీడలు ఉంటే ఇక్కడ నివారణ తగ్గిపోతుంది. తర్వాత కాలి బాటలు పెట్టడం వల్ల సూర్యరశ్మి బాగా తగిలి గాలి విస్తారంగా వేసి పంటలు దిగుబడి ఎక్కువ వస్తుంది. వాళ్ళు మా కార్యకర్త ఇచ్చినటువంటి సలహాలు సూచనల మేరకు మేము చేస్తున్నటువంటి వరి కానీ వేరుశనగ కానీ మిరప వంగ బెండ మీ కూరగాయల పంటలు అన్నింటిలో కూడా ఈ సేంద్రియ పద్ధతిలో వచ్చినటువంటి బీజామృతము, ఈ నేమాస్త్రము, తదితర కషాయాలు పిచికారీ చేసుకోవడం వల్ల ఖర్చు తగ్గి ఆదాయం పెరిగింది. తద్వారా మా కుటుంబాన్ని కష్టము లేకుండా కొంతలో కొంతగా పోషించుకుంటూ హ్యాపీగానే ఉన్నాము. మామూలుగా రసాయనిక ఎరువులు వాడి భూమి కలుషితం అయిపోయింది. భూమి కలుషితం అయితే పంట దిగుబడి సరిగ్గా రాకుండా ఉండాలి. కాబట్టి మనం గో ఆధారిత వస్తువులు కానీ వాడినట్టయితే పంచతం కానీ పాలు పెరుగు కానీ పేడ ఇటాటి పిచికారి మనం కానీ భూమికి కానీ చేసినట్లయితే మళ్ళా విషపూరితమైన భూమిని మన మామూలు పరిస్థితి తీసుకొని వచ్చి పంటలు బాగా పండించేదానికి అవకాశం ఉంది. కాబట్టి తద్వారా ఏం జరుగుతుంది, దిగుబడి కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి మనం ఎంపీఎం వ్యవసాయం అంటే సేంద్రియ వ్యవసాయం చేసుకున్నట్టే మీకు మంచి లాభాలు వస్తాయని చెప్పి మేము ప్రతి ఒక్క రైతుకు తెలియజేస్తున్నాం. వినటం కన్నా చూడడం ద్వారా విషయ పరిజ్ఞానాన్ని తొందరగా పొందవచ్చు, బాగా పొందవచ్చు. డిజిటల్ గ్రీన్ వారు అందించినటువంటి వీడియో ఫిల్మ్స్ చూపించడం ద్వారా మహిళా రైతుల్లో మరియు సన్న చిన్నకారు రైతుల్లో సుస్థిర వ్యవసాయ విధానాలపై అవగాహన పెరిగింది. విస్తరణ కార్యకర్తలైనటువంటి మా లాంటి కార్యకర్తలకు కూడా డిజిటల్ గ్రీన్ విధానం బాగా ఉపయోగకరంగా ఉంది.